ఇప్పటివరకు అందరూ ఎన్టీఆర్ లోని కొన్ని కోణాలనే చూశారంటున్న బొయపాటి తారక్ నటనలోని అన్ని కోణాలని ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నాడు. తనకు ప్రతి సినిమా కొత్తదని చెబుతున్న బొయపాటి చెప్పిన దమ్మ విశేషాలు మరికొన్ని ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్స్ పరంగా చాలా ప్రత్యేకత ఉంటుంది. డైలాగ్స్కి చాలా అంచనాలు ఉంటాయి. ఈ సినిమాలో డైలాగ్స్ రత్నంగల్ డైలాగ్స్ మీకు దర్శకుడికి ఎంతవరకు సంతృప్తినిచ్చారు? నా కూడా నేను కూడా ఉంటానండి ఆ డైలాగ్స్. ఆ డైలాగ్స్లో కంపల్సరీ ఆ పంచింగ్ నేను అందుకుంటానండి. మేము కూర్చొని డిస్కస్ చేసి జాగ్రత్తగా ఇచ్చేసి వెళ్తామండి. రత్నంగారు రాస్తారు, దాన్ని జాగ్రత్తగా పాలిష్ చేసుకుంటూ ఇద్దరం డిస్కస్ చేసుకుని వెళ్తామండి. ఏం కావాలి, ఎంతవరకు కావాలి, ఏంటి అనేది స్పష్టం చేసుకుంటే పోతాం. ఆ ఫోర్స్ ఇప్పుడు చెప్పలేను, లేచి మేడకొచ్చి చెప్పాలి మీతో. ఒక్కసారి కళ్ళతో చూసిన చావు గుండెల్లోకి అక్కడి నుంచి తలకెక్కింది అనుకో, నా చేతికో కత్తి, ఆ కత్తికి నీలాంటాడు దొరికితే కోస్తే కుట్లించుకోవడానికి ముక్కలు కూడా దొరకవు. మీరు మనసులో ఒక పోర్ట్రేట్ అనుకున్నారు ఎన్టీఆర్ ని ఇలా చూపించాలని. మీరు ఊహించిన ఆ పాత్రకి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? 100కి 100% దానికి న్యాయం చేయగలిగే వ్యక్తి అండి తను. అందులో అది దానికంటే సెకండ్ థర్డ్ లేదు కా. అది ముందు కథ చెప్పినప్పుడే కాదు, ముందు నుంచి ఎన్టీఆర్కి నేను భద్రా చెప్పినప్పటి నుంచి నాకు ఇది ఉందండి. సో ఇక చేశారా లేదా అనేది లేదు కా. తన పాదరసం లాంటి వాడు ఎందులో పోసినా సరే సెట్ అయిపోతాడు, దాన్ని తనకి అడ్జస్ట్ చేసేస్తాడు. కాబట్టి ఆ ఇబ్బంది లేదండి. మీరు కూడా నటులను కానీ ఎవరిని కానీ వదలరు, పర్ఫెక్ట్ వచ్చేవారు కానీ చాలా మంది చెప్తారు. నాకేం కావాలో నాకు అవుట్పుట్ నాకు తెలుసు, నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు వెళ్తానని వదలను. కానీ వాళ్ళని ఎవరిని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నాకు కావాల్సిన అవుట్పుట్ నేను తీస్తానండి. నాకేం కావాలో వాళ్ళకు తెలుసు, ఒకవేళ తెలియకపోతే తెలిసేలా నేను చేస్తాను, నేను చేయగలను, నేనే చేసి చూపించగలను. దమ్ముని తెరకెక్కిస్తున్నప్పుడు దర్శకుడిగా మీరు ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భం? అసలు సినిమా ఓకే, నేను ఎక్కించిన నేను నాకు ఆ కథ ఓకే అనే రోజు నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి. తప్పకుండా దా అంటే నేను ఏ మెటీరియల్ కావాలనుకున్నాను, ఆ మెటీరియల్ నాకు వచ్చింది, తప్పకుండా దీన్ని ఎలా చూపించాలో నేను చూపిస్తాను అని అరవే గర్వంగా ఫీల్ అయ్యానండి.